కౌలు రైతు కౌలు రైతు 30 ఎకరాల భూమి ఉంది పట ఇయరు ఇచ్చారు కదా యూనిట్ 4 కి మేము అప్లై చేస్తున్నాం వివాదంలో సార్ మీరు అప్లై చేసి గవర్నమెంట్ ఇదిగోండి మనసు కాపీ ఇయడానికి ఏం చేస్తారు చూడండి తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి క్లియరెన్స్ కానీ సో ఇందులో ఇచ్చినటువంటి వాటి ఇది భూదాన భూమి సార్ ఇది భూదాన టోటల్ ల్యాండ్ లో మాకే భూదాన భూమి సార్ దాంట్లో మా పట్టా ల్యాండ్ లో మాత్రమే మేము చేస్తున్నాం అదే మీకు తెలియజేస్తాను 55 భూదాన భూమి అని నేను భూదాన భూమి అని చెప్పేసి పట్టా భూమి పక్కా పట్టా భూమి దాంట్లోనే మాకు 200 ఎకరాల పట్టా భూమి ఉంది 220 ఎకరాలు సార్ దాంట్లోనే చేసుకుంటున్నాం ఇది కూడా దీనికి పర్మనెంట్ కట్టడం కాదు అదే టెంపరీ కన్స్ట్రక్షన్ చేయాలి అదే పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయలేదు సార్ అదే మీరు ఒకటి మీ రెవెన్యూ ఆఫీస్ ఒకటి తీసుకుంటాం అది మీద వాళ్ళని మేము ఎగ్జాక్ట్ వేసుకుంటాం మీరు పెట్టి సార్ ఒకటే మేము చేసుకోవచ్చు ఇతరులు దానిని వెకేట్ చేయించకూడదు సార్ ఇప్పుడు ఉంది కోర్ట్ లో అందుకనే మేము కన్స్ట్రక్షన్ చేయాలి సార్ ప్రెస్ మీట్ దేని పెట్టారు సార్ ఇప్పుడు మీరు చెప్పండి వాస్తవం కాదు పర్మిషన్స్ ఉన్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాదు చట్ట వ్యతిరేకంగా ఏమి చేయడం లేదని చెప్పడం అయ్యా ఎందుకు చేస్తున్నారు అనే దానికి అది వాళ్లే చెప్పగలగాలి ఎవరు కూడా ఎందుకు చేస్తారనే దానికి మా మీద బురద పడితే ఎవరు చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి దయచేసి నేను చెప్పే విన్నపం ఏంటంటే మా మీద ఇటువంటి అన్నెసెసరీగా అలిగేషన్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అది చేయకుండా ఉండడం కోసమని ఈ ప్రెస్ మీట్ అందరికీ ధన్యవాదాలు నేను ఇల్లీగల్ గా చేయడం లేదు అన్న అన్యక్రాంతంగా ఏదో అక్కడి నుంచి మేమేదో చేస్తున్నామని దుష్ప్రచారణ అటువంటి భావన ప్రజలలోకి వెళ్ళి కంపెనీకి ఉన్నటువంటి ఇమేజ్ కూడా చెడగొట్టద్దని ఎవరికైనా ఇండివిజువల్ గా ఎటువంటి ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు దుష్ప్రచారం చేయొద్దని వాళ్ళకి మనం చేస్తున్నాం మీ ద్వారా మీరు చేస్తున్నారని నేను అనడం లేదు మీడియా విజ్ఞప్తి చేసేది ఏమంటే అది కోర్టులో ఉంది కాబట్టి మేము ఏదైతే కోర్టుకు లోబడి అయితే మేము చేస్తున్నామో ఆ విషయాలలో ఉన్నాం కాబట్టి అవి దుష్ప్రచారం చేయొద్దండి దయచేసి ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే అది జడ్జిమెంట్ లాగా పాస్ ఆన్ చేయడం వల్ల న్యూస్ చూసే వాళ్ళకి కానీ న్యూస్ చదువుతున్న వాళ్ళకి కానీ లేదా వాట్సాప్లు చదువుతున్న వాళ్ళకి కానీ కంపెనీ ఏదో అన్యాయంగా చేస్తోంది అన్యాయంగా చేస్తోంది అనేటువంటి మార్కెట్లో బ్యాడ్ ఇమేజ్ వస్తూ ఉంది అది రాకుండా ఉండడం కోసమనే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందండి.